हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो वर्जिन टेरिटरी अने मूवी एक्सप्लेन चेयबोतुन्नानु इदोक रोमांटिक कामेडी ड्रामा ओक अम्माई तन स्नेहितुनि प्रेमिस्तुंदि आमे तल्लिदंड्रुलु आमेकु वेरे अब्बाई तो पेल्लि कुदुर्चुतारु आ अम्माईनि पेल्लि चेसुकोवालनि ओक विलन प्लान चेस्तू उंटाडु आ अम्माई प्रेमिंचिन अब्बाई वेरे अम्माईलतो रासलीलल्लो मुनिगि तेलुतू उंटाडु చివరికి ఈ కథలో ఎవరు ఎవర్ని దక్కించుకుంటారు అనేదే ఈ సినిమా కథ. అది ఫ్రాన్స్ దేశంలోని ఫ్లోరెన్స్ నగరం. ప్రజలందరూ ప్లేగు వ్యాధితో పిట్టల్లాగా రాలిపోతూ ఉంటారు. పాంపినియా ఒక ధనవంతుని కుమార్తె. ప్లేగు వ్యాధి వల్ల పాంపినియా తండ్రి చనిపోతాడు. చనిపోయే ముందు ఆమెకు రష్యా దేశానికి చెందిన కౌంట్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేస్తాడు. ఫ్లోరెన్స్కి దూరంగా పాంపియానికి ఒక ప్యాలెస్ ఉంటుంది. పాంపియానా పెళ్లి ఆ ప్యాలెస్లో జరగాలని ఆమె తండ్రి ప్లాన్ చేసి ఉంటాడు. ఆ ఊర్లో పాంపియానాకి మెలిస్సా, ఫెలిమినా, లోరెంజో అని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. లోరెంజో చాలా అందగాడు. అతనికి గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉంటుంది. ఒకరోజు లోరెంజో జెర్బినో అనే వ్యక్తితో గ్యాంబ్లింగ్ ఆడి కొంత డబ్బు సంపాదించుకుంటాడు. జెర్బినో చాలా చెడ్డవాడు. గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు దోచుకోవడం, పేదవాళ్ళను పీడించి డబ్బు వసూలు చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదించి ఉంటాడు. లోరెంజో తనను మోసం చేసి ఆటలో గెలిచాడని అతన్ని చంపడానికి తన మనుషుల్ని పంపిస్తాడు. కానీ లోరెంజో తప్పించుకుంటాడు. జెర్బినో మనుషులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి కొంతకాలం పాటు ఊరి నుండి దూరంగా వెళ్లాలని డిసైడ్ అయ్యి వెళ్ళిపోతాడు. జెర్బినో ఒకసారి పాంపిని అని కలవడానికి వెళ్తాడు. ఆమె తండ్రి చనిపోవడం వల్ల సంతాపం తెలియజేస్తాడు. పాంపిని తండ్రి వ్యాపార కారణాల వల్ల తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నాడని కానీ అకస్మాత్తుగా చనిపోయాడని అంటాడు. తన అప్పు తీరే వరకు పాంపినియా ఆస్తుల మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటున్నట్టు చెప్తాడు. ఆమె తండ్రి చేసిన అప్పులు తీరాలంటే తనని పెళ్లి చేసుకోవాలని జెర్బినో అంటాడు. పరిస్థితుల ప్రభావం వల్ల పాంపినియా జెర్బినోకి సరే అంటుంది. కానీ తనని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి కౌంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని అనుకుంటుంది. మరోవైపు జెర్బినో మనుషుల నుండి తప్పించుకున్న లోరెంజో ఎక్కడికెళ్లాలో తెలియక గుర్రంపై తిరుగుతూ పొరపాటున ఒక చెట్టుపై నుండి పడి స్పృహ కోల్పోతాడు. ఒక చర్చి కాన్వెంట్కు సంబంధించిన నన్స్ కొంతమంది లోరెంజోని చూస్తారు. అతను చెట్టుపై నుండి పడటంతో లోరెంజోని దేవుడు సరాసరి స్వర్గం నుంచి పంపించాడని వాళ్ళు భావిస్తారు. పేరుకు సన్యాసినులే అయినా చూడటానికి అప్సరసల మాదిరిగా ఉంటారు. మంచి వయసులో కూడా ఉండడం వల్ల కోరికలతో రగిలిపోతూ ఉంటారు. లోరెంజో అందగాడు కావడంతో అతన్ని చూసి ఆగలేకపోతారు. నిద్రపోతున్నట్లు లోరెంజో నటిస్తూ ఉంటాడు. ఆ నన్స్ అతని శరీరాన్ని తాకుతూ ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. లోరెంజో తనకి మూగ మరియు చెవుడు అని వాళ్ళని నమ్మిస్తాడు. అక్కడ ఉండే హెడ్ నన్ అతన్ని పరీక్షించి ఆ కాన్వెంట్లో గార్డెనర్గా పనిలో పెడుతుంది. కానీ అక్కడ గార్డెన్ పని కంటే ఇంకో పని ఎక్కువగా చేయాల్సి వస్తుంది లోరెంజోకి. నన్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ కామదాహాన్ని లోరెంజోతో తీర్చుకుంటారు. లోరెంజో కూడా తనకి తల దాచుకోవడానికి కొంతకాలం ఒక ప్లేస్ కావాలి. అందులోనూ అందమైన అమ్మాయిలు వాళ్ళకై వాళ్లే వచ్చి తన ఒడిలో పడటంతో పండగ చేసుకుంటాడు. ఒక్కోసారి ఒకరితోనే కాదు ఇద్దరు ముగ్గురుతో కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఆ చర్చిలో ఒక మన్మధుడిలాగా తయారవుతాడు. మరోవైపు పాంపినియా కౌంటుతో తనకు జరగబోయే పెళ్లి గురించి స్నేహితులకు చెప్పి అందరినీ ఆ ఊరికి దూరంగా ఉండే తన ప్యాలెస్కి సీక్రెట్గా రమ్మని చెప్తుంది. తర్వాత రోజు పాంపినియా ఫ్రెండ్స్ అందరూ ఆమె ప్యాలెస్కి వెళ్ళడానికి ప్రయాణమయ్యి పాంపినియా కోసం చాలాసేపు వెయిట్ చేస్తారు. కానీ పాంపినియా రాకపోవడంతో ఆమె లేకుండానే జర్నీని స్టార్ట్ చేస్తారు. పాంపినియా ఫ్రెండ్స్లో ఒక లవ్ కపుల్ కూడా ఉంటుంది. ఆ జర్నీలో వాళ్ళు చాలా రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. కొంతమంది బందిపోట్లు ఆ గ్రూప్లో ఉండే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారు. కానీ చాలా తెలివిగా వాళ్ళ నుంచి ఆ అమ్మాయిలు తప్పించుకుంటారు. అలాగే ఆ గ్రూప్లోని అబ్బాయిలని కొంతమంది పల్లెటూరు అమ్మాయిలు పక్కకు తీసుకెళ్లి శృంగార పాఠాలు నేర్పించడం స్టార్ట్ చేస్తారు. అలా వివిధ రకాలైన కండిషన్స్ని దాటుకుంటూ వాళ్ళ జర్నీని కొనసాగిస్తారు. మరోవైపు ఫ్రెండ్స్ అందరిని ప్యాలెస్కి రమ్మని చెప్పి పాంపినియా రహస్యంగా చర్చ్ కాన్వెంట్కి వచ్చేస్తుంది. కౌంట్ వచ్చే వరకు జెర్బినో నుంచి తప్పించుకోవడానికి పాంపినియా ప్లాన్ వేస్తుంది. చర్చిలో లోరెంజోని చూడగానే పాంపినియా గుర్తుపట్టేస్తుంది. కానీ అతని గురించి ఎవరికీ చెప్పదు. చర్చిలో నన్స్తో లోరెంజో వేసే వేషాలన్నీ కల్లారా చూస్తుంది. నిజానికి ఫ్లోరెన్స్లో ఉన్నప్పుడే పాంపినియాకి లోరెంజో మీద క్రష్ ఏర్పడుతుంది. కానీ తల్లిదండ్రులు కౌంట్తో మ్యారేజ్ ఫిక్స్ చేయడంతో సైలెంట్ అవుతుంది. ఒకసారి లోరెంజో ఏకంగా హెడ్ నన్ను ఉండే రూమ్కి వెళ్ళి ఆమెతో శృంగారం చేస్తాడు.
లోరెంజోని అలా చూడగాని పాంపినియాలో జలసీ స్టార్ట్ అవుతుంది. ఆమె ఆలోచనలు మెల్లిగా కౌంటర్ నుండి లోరెంజో వైపుకు మళ్ళుతాయి. మరోవైపు పాంపినియాని పెళ్లి చేసుకోవడానికి రష్యా నుంచి కౌంట్ వస్తాడు. కానీ పాంపినియా ఇంట్లో జెర్బినో ఉంటాడు. అక్కడ కౌంట్ని అవమానిస్తాడు జెర్బినో. పాంపినియాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని కౌంట్తో అంటాడు. కౌంట్ అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు పాంపినియా సేవకుడు కౌంట్ని కలుస్తాడు. పెళ్లి సమయానికి పాంపినియా ప్యాలెస్కి వచ్చేస్తుందని, ఆలోగా మీరు ప్యాలెస్కి చేరుకోవాలని చెప్పి ప్యాలెస్కి రూట్ మ్యాప్ ఇస్తాడు. కౌంట్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి తన మనుషులతో ప్యాలెస్ వెళ్ళడానికి బయలుదేరతాడు. కానీ దారిలో జెర్బిన మనుషులు కౌంట్ మీద దాడి చేస్తారు. కౌంట్ మనుషులందరినీ చంపేస్తారు. చివరికి తుపాకీ సహాయంతో కౌంట్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు చర్చిలో పాంపినియా రోజు రోజుకి లొరెంజో మీద ప్రేమ పెంచుకుంటుంది. ముసుగు ధరించి ఉండడం వల్ల లొరెంజో ఆమెను గుర్తుపట్టలేకపోతాడు. ఒకరోజు లొరెంజో కళ్ళకు గంతలు కట్టి పాంపినియా అతనికి ముద్దు పెడుతుంది. అతని మీద ఉండే ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తనెవరో చెప్పదు. ఇంతలో కౌంట్ ఫ్లోరెన్స్కు వచ్చాడనే వార్త పాంపినియా వింటుంది. ఏం చేయాలో తెలియక డైలమాలో పడుతుంది. చివరికి హెడ్నన్ దగ్గరికి వచ్చి లొరెంజో మూగా చెవిటివాడు కాదని నిజం చెప్పి అతన్ని కాన్వెంట్ నుంచి బయటకు పంపేలా చేస్తుంది. ఆ తర్వాత కాన్వెంట్ బయట లొరెంజో ఉండగా చర్చికి విజిటర్ లాగా వచ్చినట్టు యాక్ట్ చేసి లొరెంజోతో మాట్లాడుతుంది పాంపినియా. ఆ తర్వాత ఊరి వరకు లిఫ్ట్ ఇస్తానని తన బండిలోనే లొరెంజోని రాణిస్తుంది. అలా నన్స్ నుంచి లొరెంజోని వేరు చేస్తుంది. మరోవైపు పాంపినియా ప్యాలెస్కి బయలుదేరిన కౌంట్కి దారిలో పాంపినియా ఫ్రెండ్ అయిన ఎలిసా బట్టలు లేకుండా ఒక లేక్లో ఈత కొడుతూ కనిపిస్తుంది. ఆమెను చూసి తనే పాంపినియా అని భ్రమపడతాడు కౌంట్. పాంపినియా అనుకుని ఎలిసాని పిచ్చిగా ప్రేమించి ఆమెతో శృంగారం కూడా చేస్తాడు. లొరెంజోని తన ప్యాలెస్కి తీసుకెళ్తుంది పాంపినియా. తన చర్చి అనుభవాల్ని పాంపినియాకి చెప్తాడు లొరెంజో. ఏమీ తెలియనట్టు పాంపినియా అతని మాటల్ని వింటుంది. చర్చిలో ఒక అమ్మాయి నన్ను కిస్ చేసింది. ఆ ముద్దు పెట్టిన అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నానని లొరెంజో చెప్తాడు. అతని మాటలకు ఆనందపడి పాంపినియా అసలు నిజం చెప్పబోతుండగా జెర్బినో వస్తాడు. లొరెంజో మీద దాడి చేసి అతన్ని చంపబోతాడు. లొరెంజోను వదిలేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని పాంపినియా చెప్పడంతో జెర్బినో అతన్ని వదిలేస్తాడు. జెర్బినో మరియు పాంపినియాల పెళ్లి కోసం ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ పాంపినియా చర్చి ఫాదర్కి లంచం ఇచ్చి పెళ్లిని వీలైనంత లేట్ చేయమని చెప్తుంది. దీంతో జెర్బినోని చాలా రకాలుగా విసిగిస్తాడు చర్చి ఫాదర్. చివరకు చర్చి ఫాదర్ని బెదిరించి పెళ్లి త్వరగా జరిపేలా చేస్తాడు జెర్బినో. ఇంతలో కౌంట్ అక్కడికి చేరుకుంటాడు. జెర్బినో మనుషుల నుంచి తప్పించుకొని లొరెంజో కూడా అక్కడికి చేరుకుంటాడు. లొరెంజో మరియు కౌంట్ ఇద్దరూ కలిసి జెర్బినో మనుషుల్ని చావగొడతారు. చివరకు జెర్బినో ఆ ప్యాలెస్లో ఉండే ఒక లోతైన బావిలో పడి చనిపోతాడు. ఇంతలో పాంపినియా ఫ్రెండ్స్ కూడా ఆ ప్యాలెస్ని చేరుకుంటారు. కౌంట్ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటుంది పాంపినియా. కౌంట్ కూడా పాంపినియాను చూసి నేను ప్రేమించిన పాంపినియా నువ్వు కాదు అంటాడు. చివరకు పాంపినియా ఫ్రెండ్ అయిన ఎలిసాని చూసి తనే పాంపినియా అనుకుని ముద్దు పెట్టుకుంటాడు కౌంట్. మరోవైపు లొరెంజో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. పాంపినియా అతన్ని ఆపి ముద్దు పెడుతుంది. చర్చిలో తనను కిస్ చేసింది పాంపినియా అని లొరెంజోకి అర్థమవుతుంది. అనుకున్న ముహూర్తానికి కౌంట్ అండ్ ఎలిసా మరియు పాంపినియా అండ్ లొరెంజోల పెళ్లి జరగడంతో ఈ సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.